నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను మౌనిక. బ్రిటన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 40 కోట్లతో బాన్సువాడ నియోజకవర్గం నసరుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివార్లో నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కళాశాల భవన సముదాయానికి శంకుస్థాపన చేసిన రాష్ట వైద్య ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మంత్రి టి హరీష్ రావు, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ, బాన్సువాడకు ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కాలేజీని మంజూరు చేయడంతో పాటుగా భవన నిర్మాణానికి 40 కోట్ల రూపాయలను మంజూరు చేసిన రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 48 టీచింగ్, 60 నాన్ టీచింగ్ పోస్టులను కూడా నర్సింగ్ కాలేజీ కోసం మంజూరు చేశారని, బాన్సువాడను విద్యా వైద్య రంగానికి హబ్గా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు హనుమంత్ షిండే, ఏ జీవన్ రెడ్డి, జాజుల సురేందర్, ఎమ్మెల్సీ విజిగౌడ్, సీఎంఓ ఓఎస్డి దేశపతి శ్రీనివాస్, కామారెడ్డి నిజామాబాద్ జెడ్పీ చైర్మన్లు దఫేదర్ శోభారాజు, దాదనగారి విఠలరావు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ ముందు వేదికను